జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాథ జయ 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 జయ. మీనరాశి. ఈ రాశికి ఈ జూలై మాసమైనటువంటి 7వ నెల 16 నుంచి 31వ తేదీ వరకు ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ, అదేవిధంగా కొన్ని సలహాలు, సూచనలు, జరిగేటటువంటి కొన్ని ఖచ్చితమైన ఫలితాలు, ఏ విషయాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ఈ మీనరాశి కలిగినటువంటి వారికి మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, వీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ, తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాల్లోనూ, చేయాల్సినటువంటి ప్రతి పనిని అంటే మొదలు పెట్టేటప్పుడు మంచిగానే మొదలు పెట్టినప్పటికీ దాని యొక్క కొన్ని పరిస్థితుల వలన, పరిణామాల వలన చేయాల్సిన కార్యక్రమాలు మధ్యలోనే వదిలేయటము, కొంతమేర జరగనప్పటికీ దాన్ని నిరుత్సాహంగా తీసుకోవటము, అంటే ఒక సమయంలో కార్యక్రమాన్ని చేయాలనుకుని మొదట్లో పెట్టినటువంటి మైండ్ని సరిగా పెట్టకపోవటం వలన, అంటే దాన్ని మళ్ళీ తిరిగి అంత మెచ్యూరిటీగా ఆలోచించి ఆ రిస్క్ని మేనేజ్ చేయలేకపోవటం వలన కూడా చాలా వరకు రావాల్సినటువంటి మంచి ఫలితాలు కూడా చేజారేటటువంటి అవకాశాలు అధికంగానే ఉన్నాయి. ఏదైతే ఈ సమయంలో, ఈ 16 నుంచి 31వ తేదీ 7వ మాసకాలంలో ఈ సమయంలో తమ గతంలో వదిలేసినటువంటి పనుల మీద కొన్ని సస్పెండ్గా ఆగిపోయిన వ్యవహారాలు, సాధించాల్సినటువంటి పనులు చేతిదాకా వచ్చి జరగకుండా పోయిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటి తిరిగి పునరుద్ధరణ చేయటం, తిరిగి వాటి మీద ఫోకస్ పెట్టి తప్పకుండా మీరు కాస్త రిస్క్ తీసుకొని చేయగలిగినట్టుగైతే ఈ సమయకాలంలో మీకు మంచి మంచి విజయాలు, సంతోషాలు కూడా అందేటటువంటి అవకాశాలు కూడా జరుగుతాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రులతోనూ అయిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేషన్ ఇటువంటి వాళ్ళతో కూడా కొన్ని అనుకోని కలహాలు, సమస్యలు, విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఆయా వ్యవహారాల్లో కూడా తగినంత జాగ్రత్తగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం చాలా ముఖ్యం. త్వరపడే నిర్ణయాలు తీసుకోవటం, తొందరపడి మనసు కనిపించినటువంటి ప్రతి సంఘటనలు కూడా చేయటం చాలా సమస్యలు కూడా దారి చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొన్ని కీలకమైన నిర్ణయాలు, కీలకమైన మార్పులు, మనీకి సంబంధించిన ఏదైనా ఒక పెద్ద తరహా వ్యవహారాలు ఉన్నప్పుడు తమకు సంబంధించినటువంటి పెద్దల ద్వారా గాను, సలహాదారుల ద్వారా గాను, సూచనలు ఇచ్చేటటువంటి వారు, తమకు నమ్మకమైనటువంటి వారి ద్వారాగా సలహాలు తీసుకొని ఆలోచించి చేయటం చాలా ముఖ్యంగా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. భార్యాభర్తలు కొన్ని అనుకోని విభేదాలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ వ్యవహారాలు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేటటువంటి వారు, వీరిలో కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది. ఉద్యోగదారుల్లో కొన్ని మార్పులు, అంటే ఉద్యోగ మార్పులు కానీ, పొజిషన్లు మారే అవకాశాలు కానీ చాలా వరకు ఉన్నాయి. ఉద్యోగదారుల నుంచి కూడా, పై అధికారుల నుంచి కూడా కొన్ని శుభవార్తలు కూడా వింటారు. అదేవిధంగా వ్యాపారం చేసేటటువంటి వారిలో కూడా వ్యాపారానికి సంబంధించిన కొన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం, సమయానికి ధనం కూడా చేతికి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా జరగటం జరుగుతాయి. కొన్ని రుణ బాధలైనటువంటి అప్పులు, ఆర్థికమైన కొన్ని సమస్యలు, గతకాలంగా కొన్ని పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల జరిగిన కొన్ని బాధలు, ఇటువంటి నుంచి కూడా బయటపడేదానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. కొన్ని మానసికమైనటువంటివి, ఇబ్బంది కలిగించినటువంటి సంఘటనల నుంచి కూడా బయటికి రావటం. అదేవిధంగా కొంతమంది నరులు, అంటే నరదృష్టి పెట్టేటటువంటి వ్యక్తులు, వీరికి గతం నుంచి విరోధంగా ఉన్నటువంటి వారు కొన్ని చెడు చేసేటటువంటి, అపనిందలు చేసేవి, కొన్ని డబ్బు నష్టం కలిగించేటువంటి సంఘటనలు కూడా చేయొచ్చు. వాహనాల ఎందు కాస్త చక్ర ప్రమాదం, అంటే వాహన గండాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దూర ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలని వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా వీరు చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విధానంగాను, ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని చేయటం చాలా ముఖ్యం. అదేవిధంగా కొన్ని స్నేహాలు, కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, అందులో కొన్ని అక్రమ సంబంధాలు కూడా కాస్త మానసికమైనటువంటి వ్యాధనలకు గురి చేసే పరిస్థితులు కూడా అధికంగా ఉండి వీరు డిసప్పాయింట్ అవ్వడం, డిస్టర్బెన్స్ అవ్వడం కూడా జరుగుతాయి. ఆయా వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక పెళ్లిళ్ళు, శుభకార్యక్రమాలు, శుభముహూర్తాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం కాస్త నిరుత్సాహం కలిగే పరిస్థితులు జరుగుతాయి. ఆ వ్యవహారాల్లో తగు జాగ్రత్తగా ఉండటం మంచిది.
అలాగే మీ జాతక ప్రభావంగా అంతర్గతంగా వ్యక్తిగతంగా కొన్ని బలమైనటువంటి సమస్యలు మనసులో పెట్టుకొని బాధపడి ఆ సమస్యలు ఏ విధంగా రెమెడీస్ చేసుకోవాలో తెలియక బాధపడుతున్నటువంటి వారు, ఈ రాశి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఆ సమస్యకు పరిష్కారం గురించి తప్పకుండా మీరు కన్సిడర్ చేసి మీ సమస్యకు తగు పరిష్కారం తెలుసుకొని తగు సలహాలు సూచనలు కూడా తీసుకొని మీ సమస్య నుంచి బయటపడేటువంటి పరిస్థితులు కూడా చేసుకోవచ్చు. సర్వే జన సుఖిన భవంతు.